లాక్డౌన్ కారణంగా యాదాద్రి నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అనుమతి లేకపోవడంతో ఆకలితో అలమటిస్తున్న కోతులు. యాదగిరి గుట్ట సిఐ జానకిరెడ్డి తన వాహనంలో అరటి పండ్లు తీసుకొచ్చి తన సిబ్బంది ద్వారా కోతులు ఆకలి బాధను తీర్చారు. మూగజీవాల ఆకలిని తీర్చిన పోలీసులపై ప్రశంసల జల్లు కురుస్తున్నది. యాదగిరి గుట్ట క్షేత్రంలో వేల సంఖ్యలో కోతులు ఉన్నవి. దర్శనానికి వచ్చే భక్తులు కోతులకు ఆహారం పులిహోర పండ్లు అందించేవారు. కానీ ఇప్పుడు లాక్డౌన్ కారణంగా యాదాద్రి ఆలయానికి భక్తులు రాకను నిషేధించడంతో కోతులకు ఆహార కొరత ఏర్పడింది. ఆకలితో కోతులు అలమటిస్తున్నాయి, ఆకలితో మృత్యువాత పడుతున్నాయి. దీన్ని గమనించిన సిఐ జానకిరెడ్డి అరటి పండ్లు అందించి వాటిని కాపాడారు. భూత దయ కలిగిన వారు ఎవరైనా వచ్చి కోతులకు పండ్లు అందించి వాటిని కాపాడాలి పోలీసులు కోరుతున్నారు. అరే ఇది పోతురే ఇది పోతురే కైదా వాడేగా అంగడి మొత్తం చూసారా చూడలేదు.